ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ పదిహేడు నుంచి ప్రారంభం కానున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ నేపథ్యంలో టోన్ ని ప్రసారదారులైన స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియోను రూపొందించింది ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య ఒక సంభాషణ చోటు చేసుకుంటుంది వీడియో కాల్ మాధ్యమం ద్వారా నడిచే ఈ సంభాషణలో తొలుత కోహ్లీ పంత్ ఉద్దేశిస్తూ టీ ట్వంటీలో సిక్సర్లే మ్యాచ్లను గెలిపిస్తాయని అంటాడు అందుకు పంత్ స్పందిస్తూ నువ్వేం కంగారు పడకబయ్యా నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను అంటాడు అయితే ఇక అంతకు మునుపు కూడా వికెట్ కీపర్గా ఉన్న వ్యక్తే సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచ కప్ అందించాడు అంటూ విరాట్ కోహ్లీ రెండు వేల పదకొండు వన్ డే ప్రపంచ కప్లో ధోని విన్నింగ్ షాట్ను ఉద్దేశిస్తూ బదిలిస్తాడు అయితే ఇందుకు రీప్లేగా రీప్లైగా కోహ్లీ కోహ్లీ నిజమే కానీ ధోని భయ్యా తర్వాత వికెట్ కీపర్ భారత్ కు ఇంకా దొరకలేదని సెటార్ వేస్తాడు అందుకు పంత్ నేను ఇంకా టీమిండియా కీపర్నే కదా అని అంటాడు దాంతో చిర్రెత్తిపోయిన కోహ్లీ చూడు పంత్ నువ్వు కాకపోతే చాలా మంది వికెట్ కీపర్లు ఉన్నారు అంటూ వార్నింగ్ ఇస్తాడు ఈ తతంగం మొత్తం అంతా కూడా ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నిజానికి ఇక్కడ విరాట్ కోహ్లీ తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు అయితే ఇప్పటి వరకు ఆచితూచి ఆడిన రోజులు వెళ్ళిపోయాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటే విజృంభించి సిక్స్లు కొట్టాల్సిందే ఒకవేళ కనుక రిషబ్ పంత్ కనుక వికెట్ కీపర్ గా కనుక విఫలమైనట్టయితే అతని స్థానంలో చిచ్చర పిడిగైన ఇషాన్ కిషన్ ను రంగంలోకి దింపే ప్రయత్నంలో ఇప్పుడు విరాట్ ఉన్నట్టు అర్థమవుతోంది అయితే ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా రిషబ్ పంత్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడుతూనే ఉన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు జట్టుకి సంబంధించి కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తూ పూర్తి స్థాయి బాధ్యతలను స్వీకరించాడు అయితే ఇక్కడ ఇప్పుడు విషయంలోకి వచ్చినట్టయితే అక్టోబర్ ఇరవై తారీఖున ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్టుతో వామప్ మ్యాచ్లు ఆడుతుంది మన భారత జట్టు అయితే ఇక ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్ల విషయంలోకి వచ్చినట్టయితే అక్టోబర్ ఇరవై నాలుగు పాక్ తో అక్టోబర్ ముప్పై ఒకటి న్యూజిలాండ్తో నవంబర్ మూడున ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది ఈ మ్యాచ్లన్నీ భారత కాలమనం ప్రకారం ఏడున్నర గంటలకు ప్రారంభమవుతాయి అయితే ఇదే క్రమంలో ఏదైనా ఒక మ్యాచ్ కు రిషబ్ పంత్ కు కొద్దిగా విశ్రాంతరించి అతని స్థానంలో చిచ్చర పిడిగైన ఇషాన్ కిషన్ ను రంగంలోకి అన్న ఆలోచనలో కోహ్లీ ఉన్నట్టు అర్థమవుతుంది అయితే దానికి సంబంధించి ఈ వీడియో రూపొందించిందా అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ ఆడితే అది కేవలం ఒక మ్యాచ్కి మాత్రమే పరిమితం అవుతుంది మన డైనమిక్ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ లేకపోతే ఎలా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి